ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నీళ్లు జీవనాధారం, ప్రాణాధారం. ఆరోగ్యానికి నీరు అనేది అంత ముఖ్యమైన అవసరం. పూర్వం రోజుల్లో నీరు స్వచ్ఛంగా ఉండటం వల్ల కాలువలో నీరు కానీ బావిలో నీరు కానీ అట్లాగే త్రాగేసేవారు. కానీ ఈ రోజుల్లో మరి స్వచ్ఛమైన నీరు కరువైంది. నీళ్ళల్లో అనేక రకాల క్రిములు లోపలికి, అంటే బ్యాక్టీరియాలు, వైరస్ లాంటివి వెళ్ళి ఈ మోషన్స్ అవ్వటం కానీ, జాండీస్ రావటం కానీ, టైఫాయిడ్ రావటం కానీ, ఇంకా కాస్త అంటు రోగాలు కొన్ని రావటం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి వాటిని శుద్ధి చేయాలి. ఏవో మనం కొన్ని ఫిల్టర్స్ వాడుతున్నప్పటికీ, లేకపోతే మార్కెట్లో మినరల్ వాటర్ తీసుకుంటున్నప్పటికీ ఆశించినంత స్వచ్ఛత ఉండకపోవచ్చు అనేది ఉంది. నీళ్ళల్లో కొన్ని మూలకాలు ఉంటాయి హాని కలిగించేవి, క్యాడ్మియము, క్లోరిన్ను, సోడియం ఇట్లాంటివి పేర్కొంటాం, ఎక్కువ ఉంటాయి ఎక్కువ మాతాదులో. దీనివల్ల ఎక్కువ శరీరానికి హాని కలిగిస్తూ ఉంటాయి, దీర్ఘ రోగాలకు కానీ జాయింట్స్కి కానీ కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. మరి అలాంటి వాటిని తొలగించాలి, క్రిములని చంపాలి. నీళ్ళల్లో ఉండే మట్టి, మురికి, క్రిములు ఏమైనా ఉంటే కూడా అవి కూడా అశుభ్రంగా పోవాలి. ఇలాంటి లాభాలన్నిటినీ నీటికి అందించడానికి ఒకటి ఉపయోగపడుతుంది, అవే చిల్లగింజలు. ఈ ప్రకృతి ప్రసాదించిన చిల్లగింజలు పూర్వం రోజుల నుంచి కూడా వాటర్ ప్యూరిఫికేషన్కి వాడుకునేవారు. మరి ఈ రోజులంటే ఫిల్టర్స్ రకరకాలుగా ఈ టెక్నాలజీ వచ్చింది, కానీ ఆ రోజుల్లో మరి చిల్లగింజలు ఒక్కోసారి స్పటిక ఇట్లాంటి వాటిని వాడేవారు అన్నమాట. ఈ చిల్లగింజల్ని అరగతీసి ఆ లేపనాన్ని నీళ్ళల్లో కలిపేసేస్తే ఆ నీళ్ళల్లో ఉండే మురికంతా కూడా అడుక్కి వెళ్ళిపోతుంది, స్వచ్ఛమైన నీరు పైకి తేలుతుంది అన్నమాట. అలా ఈ చిల్లగింజల లేపనాన్ని నీళ్ళకి కలిపినప్పుడు హాని కలిగించే ఈకోలీ బ్యాక్టీరియాలు, స్టెప్టోకోకస్ బ్యాక్టీరియాలు, ఫంగస్ క్రిములు ఇట్లాంటివన్నీ శుభ్రంగా చనిపోతున్నాయి 70% వరకు అని సైంటిఫిక్గా నిరూపించారు. అంటే చిల్లగింజల మహత్యం అంత బాగుంది అని నిరూపించారు. ఎవరంటే 2014 జామల్ మహమ్మద్ కాలేజ్, తిరుచునాపల్లి, తమిళనాడు. వీళ్ళు అనేక పరిశోధనలు ప్లస్ ఇట్లాంటివన్నీ ఏ పర్సంటేజ్ ఎంతంత క్రిములు చచ్చిపోతానని నిరూపించారు. ఇవన్నీ వీళ్ళు అందించడం జరిగిందనమాట. అట్లాగే నీళ్ళల్లో ఉండే హాని కలిగించే లవణాలు, ఈ మూలకాలను కూడా రిమూవ్ చేసేస్తున్నది చిల్లగింజలని వీళ్ళు ప్రూవ్ చేశారు. కాబట్టి ఈ రోజుల్లో మరి అందరూ కూడా స్వచ్ఛమైన నీరు వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించుకోవచ్చని పల్లెటూళ్ళలో కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు పెడుతున్నారు, వస్తున్నాయి. అలాంటి వాటిలో కూడా ఏదైనా ఉంటే ఇట్లాంటిది చిల్లగింజలు దేసినప్పటికి కూడా అవి కొంతమందికి సదుపాయం లేక ఇక కాలువ నీరో, చెరువు నీరో, ఇంకేమైనా బోర్ నీరో వాడుతుంటారు. ఈ బోర్ నీరు బాగా డీప్గా వెళ్ళి రావటం వల్ల కొన్ని ఎక్సెస్గా ఇట్లాంటి మూలకాలు ఉండి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ చిల్లగింజల లేపనం కనుక నీళ్ళలో వేసేస్తే అవన్నీ అడుక్కి వెళ్ళిపోతాయి, నీరు స్వచ్ఛంగా మారుతాయి, క్రిములుంటే కూడా చచ్చిపోతాయి అన్నమాట. అందుకే నేను నీళ్ళ టర్బిడిటీ, చిక్కదనం కూడా జరిగి రుచి కూడా మారిపోతున్నట్టు. ఎందుకంటే హాని కలిగించే తొలగించడం వల్ల నీరు సాఫ్ట్గా అవుతుంది. మీలో కొంతమంది అంటుంటారు మా ఊరు వాటర్ బాగా హార్డ్ అండి అని. హార్డ్ వాటర్ని సాఫ్ట్ చేయడానికి, ఆల్కలినిటీని పెంచడానికి కూడా, యాసిడ్స్ని కొంత తొలగించడానికి కూడా చిల్లగింజలు బాగా పనికొస్తున్నాయి అన్నమాట. అందుకని ఇలాంటి లాభాలు కలిగించే చిల్లగింజల అరగదీసి లేపనాన్ని నీళ్ళల్లో కలిపి అట్లా ఉంచుకుని ఆ తేరిన నీళ్ళను తీసుకుని అడుగు వాటిని పారమోసేస్తే సరిపోతుందని, ఇలాంటి నీటి ద్వారా ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.